प्राइज दी लॉड ये मे आगल नहीं आंगनाए से बुछ सीन मेलू लगे नहीं आंगनाए से मेलू लीन गुछ लंत

the <speaking> chase in the lip in ంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమీ అగలనయ్యా నాయ్యా నువ్వు చేసిన మేలులకై నేనేమి నీవు చేసిన ఈ లోకములో నాకు ఎన్నివున్ను నీవు లేని జీవితం వ్యర్థమేనయా నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా నీ

ఏసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి అగలనయ్యా ఏసయ్యా నీవు చేసిన మేలులకై హలో దేవునికి స్తోత్రం కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ అందరి కోసమై మానదిన్న ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించాలని మానదిన్న ప్రార్థనల్లో ప్రార్థన చేస్తున్నాం మంచిది ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం మత సువార్త ఐదవ అధ్యాయము వచనం తొమ్మిదవ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాం ఈ రీతిగా వ్రాయబడి ఉంటా ఉంది సమాధాన ధన్యులు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నా ప్రభా మరి సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకోం నీ వాక్యపు వెలుగులో నాతో మాతో మా అందరితో కూడా ప్రభా నీ మాట్లాడమని నన్ను మమ్మల్ని ప్రభా మీరు నీ వాక్కు చేత సంధించమని దర్శించమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం వినగలిగే చెవిని గ్రహించే మనస్సును నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే బ్రతుకును జీవితాన్ని ప్రభా మీరు దయచేయమని అడుగుతూ అయా నన్ను మమ్మల్ని నీ వాక్కు చేత దీవించమని ఆశీర్వదించమని అడుగుతూ వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైనటువంటి వారలరా మనం ఇంతవరకు కూడా రేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద చెప్పినటువంటి ధన్యతలలో ఆరు విషయాలను మనం ధ్యానం చేస్తాం మరి ఆత్మవిషయమే దీనిలోని వారు ధన్యులు ప్రలోక రాజ్యం వారిది అని దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుతురు అని సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తి పరచబడుతురు అని కనికరము గల వారు ధన్యులు వారు కణికరము పొందుదురు అని హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసుదురు అనే విషయాలన్నీ కూడా మనం గత దినాల్లో నేర్చుకున్నాం ఈ రోజున సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అనేటటువంటి విషయాన్ని గురించి మనము నేర్చుకునబోతు ఉంటున్నాం ప్రేమైనటువంటి వారు లారా సమాధానపరచువారు అనేటటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే మరి మన హృదయంలో ఉండేటటువంటి శాంతి అని మనం చాలాసార్లు భావిస్తూ ఉంటాం దైవగ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క వచనాన్ని చెప్పినప్పుడు పీస్ మేకర్స్ అనేటటువంటి మాట వాడినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం అంటే సమాధానపరచువారు అయితే ఈ సమాధానాన్ని మనము ఇంగ్లీషులో మరొక పదాన్ని మనం వెతికితే అక్కడ మనం ఏం చూసుకోవచ్చు అంటే రికన్సులేషన్ అనే మాట మనకు కనబడుతుంది యషియా గ్రంథం ఒకటవ అధ్యాయంలో మనం గమనిస్తే రండి మన వివాదము తీర్చుకుందాము ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా కూడా అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివ్వను మీ పాపముళ్ళు ఎర్రగా ఉన్నాయి అయితే మంచు వలె అవి తెల్లబడను అని చెప్పాడు అంటే మనకు దేవుడికి మధ్య ఏదో ఒక విరోధం ఉంది అసమాధానం అనేది ఉంటా ఉంది కాబట్టే మనం సమాధాన పడదాం మన వివాదాన్ని తీర్చుకుందాం రండి అని అక్కడ చెప్పటాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రేమైనటువంటి వారెళ్ళరా కాబట్టి సమాధానం అనంటే మనిషి లోపల ఉండేటటువంటి శాంతి అనేది కాదు కానీ మనము దేవునితో ఏదైతే విరోధం ఉందో ఆ విషయంలో మనము సమాధాన పడటం అనేది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభురావు చెప్పిన మాట ఏంటంటే వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటూ అన్నాడు దైవగ్రంథంలో సమాధాన పరిచినటువంటి అనేక మంది మనకు కనబడతారు వాళ్ళు ఎవరు అని చెబుతూ ఉన్నాడంటే సమాధాన పరిచేటటువంటి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అని అనబడతారు అంటే వారు నా పిల్లలు అని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి లేరా మరి మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో సమాధాన పరిచేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని నేను చదువుతున్నాను అప్పుడు మోషే యహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని రి అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుదివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను సమాధాన పరిచయం వాళ్ళల్లో మొదటి వ్యక్తిని మనం గమనిస్తున్న మోషే అనే వ్యక్తి సమాధాన పరిచాడండి నన్ను వారులరా ఎవరిని సమాధానపరిచాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడితో ఇజ్రాయలీలను సమాధానపరిచాడు ప్రేమినటువంటి వారలారా మరి ఇక్కడ గమనిస్తే ఇజ్రాయేలీ ఐగుప్త దేశంలో వారు బాణస్వత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు అటువంటి సమయంలో దేవాది దేవుడు మోషే అనే భక్తునికి కనబడి చెబుతున్నాడు మోషే మోషే అని పిలువగా చెప్పండి ప్రభా అని అన్నప్పుడు ఇదిగో నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధమైనది నీ పాదముల దగ్గర చెప్పులు విడిచిపెట్టు అని అన్నప్పుడు విడిచిపెట్టిన తర్వాత దేవుడు అన్నాడు ఇదిగో నీవు నా ప్రజలు దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఐగుత దేశానికి నువ్వు వెళ్ళాలి వారిని నీవు వెలుపులకు తీసుకుని రావాలి కన్నాను దేశానికి నీవు వారిని నడిపించాలి అని చెప్పినప్పుడు చాలా సాకులు చెప్పాడు తర్వాత ఆహ్లోని ఇస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పని చెప్పినప్పుడు సరే నేను ఆహ్రోహం తీసుకుని అక్కడికి వెళ్ళాడు పదకొండు రకములైన అద్భుతాలను యొక్క మోసే ఐగుప్త దేశంలో జరిగించి వారిని వెలుపలకి తీసుకుని వచ్చాడు ఎర్ర సముద్రం పాయలైపోయింది ఆ తర్వాత ప్రేమిన వారలారా మరి ఆ ప్రార్థన చేయగా ఆకాశం నుండి మన్నాను దేవుడు వారికి పంపించాడు మారా నీళ్ళు మధురములు అయిపోయినాయి ఆ తర్వాత బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి ఈ రీతిగా ఇజ్రాయిలు సాగిపోతూ ఉంటూ ఉండగా దేవుడు ఒక చోటున వాళ్ళు ఉన్నప్పుడు మోషేను రమ్మని పిలిచాడు ఇదిగో మోషే మరి నా దగ్గరికి రా నువ్వు నేను నా ప్రజలకు నిబంధన వాక్యాలను ఇవ్వాలి అని చెప్పాడు అంతకుముందే నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో మనం గమనిస్తే మానవుడు ఏ రీతిగా ఉండాలి అనేటటువంటి పది ఆజ్ఞలను వాళ్లకు దేవుడు వాళ్ళతో మాట్లాడాడు కాబట్టి ఆ యొక్క ఆజ్ఞల యొక్క పలకలను నేను ఇస్తాను నువ్వు తీసుకుని వెళ్దూరా అని పిలిచినప్పుడు మోషే దేవుని పర్వతంకు వెళ్ళాడు ఆ దేవుని పర్వతం మీద నలభై పగళ్ళు నలభై రాత్రులు దేవునితో పాటు గడుపుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు తన చేతితో ఆ బండ పలకల మీద ఆజ్ఞలన్నింటినీ కూడా వివరించి రాశాడు ఆ పలకలను తీసుకుని ప్రేమ వారెళ్ళరా తిరిగి ఇజ్రాయిలీల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇస్రాయలు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే మోష యొక్క సొంత అన్న అయినటువంటి అహరోను దగ్గరికి కొంతమంది ఇజ్రాయేళ్ళు కూడి వచ్చారంట వచ్చి అన్నారు ఇదిగో మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పించినటువంటి ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలీదు అయితే మనము కళాను దేశానికి వెళ్ళడానికి మా ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేయండి అని అన్న అడిగారు అలా అడిగినప్పుడు ఈ ఆహ్వాహం ఏం చేసిన ఇదిగో మీ దగ్గర ఉన్న చెవుల్లో ఉన్న బంగారము ముక్కుల్లో ఉన్న బంగారము చేతుల్లో ఉన్న బంగారము కాళ్ళు ఉన్న బంగారం అంతా తీసుకుని నా దగ్గరకి రండి అని చెప్పాడు తీసుకుని వస్తే దాన్ని కరగబెట్టి పోతో పోసినటువంటి ఒక బంగారు దూడను తయారు చేశాడు అహ్లో తయారు చేసిన తర్వాత ఆ బంగారు దూడను చూసినటువంటి ఇజ్రాయేలీలు అన్నారు ఇదిగో నీ దేవుడు ఇదే ఇదిగో నేను ఐక్య దేశంలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చినటువంటి నీ దేవుడు ఇదే అని చెప్పని చెప్పి తర్వాత రోజుకి వాళ్ళు పండుగ ఆచరిద్దాం మన దేవుడికి మనం అని చెప్పని అన్నారు వాళ్ళు పండుగ ఆచరిద్దామని చెప్పని చెప్పన్నారు ఆ తర్వాత రోజు వాళ్ళు పండుగ ఆచరించారు బాగా తిన్నారు బాగా తాగారు కనీసం వాళ్ళు బట్టలు కూడా సరిగా లేకోకుండా అక్కడ వాళ్ళు ఎగరటం ప్రారంభించారు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించటం ప్రారంభం చేశారు అటువంటి పరిస్థితుల్లో ప్రేమని వారలారా మోషి అనే భక్తుడు దేవుడి పర్వతం మీద నుండి దిగి కిందికొచ్చాడు కిందికొచ్చేటప్పటికీ వీళ్ళ అరుపులు కేకలు వినబడ్డాయి ఆయనకి తన పక్కన ఉన్నటువంటి యహోషవా అన్నాడు అయ్యా అదేదో యుద్ధం మీద జరుగుతూ ఉన్నట్టుంది అని అంటే అది యుద్ధధ్వని కాదు అది ఆనందధ్వని సంతోషధ్వని అని చెప్పాడు అయితే వెళ్ళి చూసేటప్పటికీ ఒక బంగారు దూడన వాళ్ళు చేసుకుని దానికి సాగిల దానికి పూజించటం ఇదే మా దేవుడు అని చెప్పని ఆ బంగారముతో చేసిన బొమ్మకు పేరు పెట్టడం మనం గమనిస్తాం ప్రేమైనటువంటి వారడారా ఆ రీతిగా జరిగిన తర్వాత మోసే వచ్చాడు కిందికొచ్చాడు ఆ యొక్క అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరిచాడు అరిచిన తర్వాత మరి నా వైపు యహోవ పక్షం ఎవరు వస్తారు రండి అన్నప్పుడు లేవీలు వచ్చారు ఇదిగో మీకు వ్యతిరేక మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే అటువైపు ఉన్నారో ఆ విగ్రహాన్ని పూజించారో ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు చంపివేయండి నిర్దాక్షిణ్యంగా అన్నారు కొన్ని వేల మంది ఆరోజు చనిపోయారు ఆ తర్వాత ప్రేమ వారులారా వారు చేసిన యొక్క పాపాన్ని క్షమించడం దేవుడికి ఇష్టం లేదు దేవుడు అన్నాడు ఇదిగో వారిని నేను నాశనం చేస్తాను మోషే అయితే వారికి బదులుగా నీ సంతానం నేను కర్ణ దేశంలో అడుగుపెట్టేలాగా నేను చేస్తాను అని చెప్పని అన్నాడు కాబట్టి అయితే మోషే ఆ ప్రజలు పాపం చేసిన ప్రజల పక్షముగా మాట్లాడడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో అయ్యా వారు చేసినటువంటి ఆ యొక్క పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చెయ్యి దయచేసి వారిని నీవు ఇప్పుడు క్షమించు అని చెప్పని అడగడం ప్రారంభించాడు అలా అడగడం ప్రారంభించినప్పుడు వద్దు అని దేవుడు అంటే లేదు ప్రభవసరమైతే నీ గ్రంథంలో నుంచి నా పేరునైనా కానీ నువ్వు తొలగించు కానీ వారిని మాత్రం నీవు క్షమించాల్సిందే అని అన్నప్పుడు దేవుడు క్షమించాడు ప్రేమిన ఇక్కడ చూసారా విగ్రహారాధన చేస్తూ ఉండినటువంటి ఆ యొక్క ఇజ్రాయిలీలను క్షమించడానికి దేవుడి దగ్గరకు వెళ్ళి మోషే అనే భక్తుడు ప్రేమి రెండు వారలరా వెళ్ళి అడుగుతూ ఉన్నాడు సమాధాన ఉన్నాడు దేవుడు వారిని విడిచిపెట్టి దూరమైపోయి అయిపోయి ఉంటుండగా మరలా తిరిగి దేవుడితో సమాధాన పడేలాగా ఈ యొక్క వ్యక్తి వెళ్ళి మాట్లాడుతున్నాడు మోషే గారు ఇది సమాధానపరిచాడు పరిచాడు మహర్షే ఇజ్రాయిలీలను దేవునితో అదేవిధంగా మార్క్స్ వార్త రెండవ అధ్యాయము మూడవ వచ్చనం నుండి ఐదవ వచ్చనం వరకు మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటా ఉంది మార్క్స్ వార్త రెండవ అధ్యాయము మూడవ వచ్చనం నుంచి ఐదవ వచ్చిన వరకు చదువుతాము కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గల వానితో చెప్పాను లిలుయ్యా ప్రిమి రెండు వారాల ఇక్కడ మనము గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులవారు కపెరణ హోమ యొక్క ఊరిలో తాను సేవ చేయడం కోసం అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంటిలో ఉంటూ ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చారు వారికి యేసూ క్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటూ ఉండగా ప్రేమైన వల్లరా ఒక నలుగురు వ్యక్తులు ఏసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి పక్షవాయువు చేత మంచము పట్టి ఉండినటువంటి వాడిని తీసుకుని వచ్చారు లోపలికి తీసుకుని వెళ్దామని చెప్పని చూస్తే సందే లేదు స్థలము లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసి అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉండినటువంటి ఆ యొక్క ఇల్లు పెంకులతో కట్టబడినది కాబట్టి ఇంటి పైకెక్కి ఆ యొక్క పెంకులు తీసి యేసుక్రీస్తు ప్రభలవారు ఉన్నటువంటి ఆ చోటుకి మంచంతో పరుపుతోటే దింపారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభలవారు ఆ కొట్టం పైన ఉన్నటువంటి ఆ నలుగురు వ్యక్తులను చూచాడు క్రింద ఉన్నటువంటి ఈ పక్షవాయువు గల వారిని కూడా చూచారు యేసు వారి విశ్వాసాన్ని చూచాడు కింద ఉన్న యొక్క వ్యక్తిని చూస్తే పక్షవాయుతో పడి ఉంటున్నాడు అలా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల కనిపించింది ఏంటంటే ఆ పక్షివాయువు ఆ వ్యక్తికి రావడానికి గల కారణం ఏంటంటే పాపము అనే విషయాన్ని తెలుసుకుని ఆయన చెబుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నా కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే పక్షవాయువు అలవాణితో చెప్తూ ఉన్నాడండి ప్రే కుమడా ప్రేమను కుమార్తె ఇక్కడ ఈ పక్షవాయువు అనేది అతనికి రావడానికి గల కారణం ఏంటంటే ఈతడు చేసినటువంటి పాపం నీ జీవితంలో నీ పాపం ఏం చేస్తుంటే నీ యొక్క పక్షవాయువుని తీసుకుని వస్తుంది పాపము పక్షవాతం ప్రేమని వరల ఇవి రెండు కూడా అనుబంధమైనవి నీ పాపం చేస్తే నీకు రోగం అనేది వస్తుంది నీ పాపం చేయకుండా ఉంటే రోగం రాదు కొన్నిసార్లు మనము తీసుకునే ఆహారం ద్వారా నీటి ద్వారా మనం పిలిచే గాలి ద్వారా కొన్నిసార్లు కొన్ని రోగాలు వస్తాయి అయితే ప్రేమని వల్ల ఇక్కడ ఈ వ్యక్తికి ఈ రోగం రావడానికి గల కారణం ఏంటంటే పాపము అయితే ప్రేమ వర్లరా ఈ పాపి అయిన ఇతడిని పక్షవాయువుతో ఉండినటువంటి ఇతడిని దేవునితో సమాధానపరచడానికి నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారండి ప్రియకుమారుడా చాలామంది పెద్దలు అంటూ ఉంటారు ఇదిగో నలుగురిని నీవు సంపాదించుకో అని అంటూ ఉంటారు నువ్వు చచ్చిపోయేటప్పటికీ నలుగురిని సంపాదించుకో అని అంటూ ఉంటారు ప్రేమైనటువంటి నీ నా మన జీవితాలలో నలుగురిని మనం సంపాదించుకోవాలి ఇక్కడ ఉన్న ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఎవరంటే ఈ వ్యక్తిని దేవునితో సమాధానపరిచినటువంటి వారండి ఈ వ్యక్తిని దేవుడితో సమాధానపరిచారు ప్రేకుమడా నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నావు ఫలిస్తూ ఉంటూ ఉన్నావు అయితే ఈ పాపంలోనే ఉన్నటువంటి వారిని రోగగ్రస్తులైనటువంటి వారిని దేవుడి దగ్గరకు తీసుకుని వచ్చి ఆ ప్రజలను దేవునితో నీవు సమాధాన పరుస్తూ ఉంటూ ఉన్నావా అనేది ప్రశ్న కాబట్టి నీవు ఒకవేళ ఇలాగ లేకపోతే వ్యర్థం కాబట్టి నీవు నేను మనము సమాధాన పరిచేవారిలాగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఓకే రైట్ మంచిది మరి మూడో విషయాన్ని మనం గమనిద్దాం ఎఫస్యూలకు పౌలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుకుందాం ఎఫస్యలకు పౌలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేస్తున్న గనుక ఆయన ఏ మనకు సమాధానకారకుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి మాట ఈ మాట ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆయన ఏ మనకు సమాధాన కారకుడై అన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారే మనకు సమాధానకారకుడు అండి ఎందుకంటే దైవగ్రంథం మనకు సెలవిస్తూ ఉంటా ఉంది రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఉన్నారు అని దైవగ్రంథం సెలవిస్తూ ఉంటా ఉంది కాబట్టి మనమందరము కూడా పాపలమై ఉంటూ ఉన్నాం చూడండి మనం గమనిస్తే ఆది కాండంలో దేవుడు ఆదాము అవలను తన పోలికలో తయారు చేశాడు కదా అయితే వాళ్ళు చక్కగా సంతోషంగా ఏదైనా తోటలో ఉంటూ ఉన్నారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు అయితే ఒకానొక రోజున సాతానుడు వచ్చాడు అపవాది వచ్చింది సర్పం వచ్చాడు వచ్చి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడు అవతో మాట్లాడుతూ ఉంటాం అంటూ ఉన్నాడు ఇదిగో ఈ తోట చెట్ల పలములలో దేనిని కూడా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా మీరు తింటే మీరు దేవతలు అయిపోతారు అని చెప్పి మభ్య పెట్టాడు తద్వారా ఏం జరిగింది అవ్వమ్మ ఆ పనులను తాను తినింది తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది అతడు కూడా తినాడు ఇద్దరూ కూడా పాపులైపోయారు ఆ పాపాన్ని బట్టి ఏదైనా తోటలో నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు మానవులకు దేవుడికి విరోధాన్ని ఏర్పరిచింది పాపాన్ని తీసుకుని వచ్చింది సాతానుడు ప్రేమైన వారులరా ఆదాము అవల చేసిన యొక్క పాపం అనేది సర్వ మానవాళికి కూడా వచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి దాదాపు ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలందరికీ కూడా పాపం అనేది ఉంటా ఉంది ఇంతకుముందు పుట్టి చనిపోయిన వాళ్ళందరికీ కూడా పాపలై ఉంటున్నారు ముందు కూడా పుడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పాపలై ఉంటున్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరిలో కూడా పాపము అనేది ఆదాము ద్వారా ప్రవేశించిన పాపము ఉంటా ఉంది ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడలారా నేను కూడా పాపిని మేము కూడా పాపలం ఒకప్పుడు దేవుడు అంటే ఎరుగక మేము కూడా మా ఇష్టానుసారమైనటువంటి విగ్రహాలను పెట్టుకుని పూజించాం జీవము కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతికామండి అయితే ప్రియకుమారుడా అయితే దేవుడు మమ్మల్ని కనికరించాడు దేవుడు మా పట్ల దయ చూపించాడు నీ పట్ల నా పట్ల దేవుడు కనికరణి చూపించి మనకొరకి యేసు క్రిస్తు ప్రభుల వారు ఆయన కలువరి సెలవులో బలియాగం అయ్యాడు మన పాపం కొరకే యేసు క్రీస్తు ప్రభల వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు మనం చేస్తున్న పాపాన్ని ఆయన మోసుకున్నాడు మనల్ని దేవునితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు వారే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు మన తలతో మనం చేస్తున్న పాప నిమిత్తమై ఆయన తల మీద ముళ్ళొకి మన చేతులతో మనం చేసిన పాప నిమిత్తమే ఆయన చేతుల్లో మికులు ఆయన కాళ్ళుల్లో మికులు ఆయన ప్రక్కల్లో బలిపపోటు శరీరమంతే కూడా కొడా దెబ్బలు ఆయన మన కొరకు భరించి మనస్థానంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన తాను చనిపోయాడు ప్రేకుమారడా ప్రేమను కుమార్తె నేనా పాపాన్ని యేసుక్రీస్తు ప్రభల వారు ఆయన తాను భరించి చనిపోయింది ఎందుకనంటే నీ పాపాన్ని బట్టి దేవుడికి నువ్వు దూరమైపోయావు మన పాపాన్ని బట్టి మనము దేవుడికి దూరమైపోయి ఉంటా ఉన్నాం అటువంటి మనలను తిరిగి కలపడానికి దేవుడితో మనల్ని సమాధాన పరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు నేనా పాప శిక్షను ఆయన మోసుకున్నాడు మరి ఆయనతో సమాధానపడతావా ఆ దేవదేవుడితో నీవు సమాధాన పడతావా సమాధానపడి దేవుని మహిమపరచాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను కాబట్టి సమయంలో ప్రియకుమారుడ ప్రేమ కుమార్తె మోషే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి ప్రార్థన చేసి వారిని సమాధానపరచాడు దేవుని అడిగి సమాధానపరచాడు అదే రీతిగా నలుగురు స్నేహితులు కూడా ఆ వారి ఫ్రెండ్ అయినటువంటి ఒక్కడు పక్షపాతం చేత బాధపడుతూ ఉంటుండగా ఆ నలుగురు వ్యక్తులు మోసుకుని ఏసైకి దగ్గరికి తీసుకుని వచ్చి అతడిని దేవుడితో సమాధానపరిచాడు సమాధాన పరిచేటువంటి ఆ నలుగురు వ్యక్తుల వలె మనం ఉంటూ ఉన్నామా ఆ మోసే వలె మనం ఉంటూ ఉన్నావా మనలను దేవుడితో సమాధానపరచడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన లోకంలోనికి వచ్చాడు నీవు దేవుడితో సమాధాన పడితే నీవు కూడా దేవుని కుమారుడవైతావు నీవు కూడా ఇతరులను అనేక మందిని సమాధాన పరిచే విధంగానే ఉండాలి అట్టుకృప దేవుడు మనందరికీ దయచేయడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీ నా మనకి వంద నాలుగు స్తోత్రాలు తెలిస్తూ ఉంటున్నాం తండ్రి విత్తపడిన వాక్యాన్ని నేర్కట్టండి పలింపచేయండి సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అని అనబడతారు అన్న మాటలను మేము విన్నాం మోషే ప్రభ ఇజ్రాయలి నీతో సమాధానపరిచాడు నలుగురు వ్యక్తుల ప్రభ తమ స్నేహితుని పాపం చేసే పక్షపాతం తెచ్చుకున్న అతడిని ప్రభా సమాధానపరిచారు ఇదిగో ప్రభా అతడి దిగుతాను మేము కూడా ప్రభా మానవులమైనటువంటి మేము పాపంలో ఉన్నామని మమ్మల్ని సమాధానపరచడానికి పరలోకం నుండి సృష్టికర్తమైన దేవుడు అయిన నీవు ప్రభా యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి కలవరి సెలవులో ప్రభా మా నిమిత్తమై బలియాగమయ్యా మమ్మల్ని సమాధానపరచావు తనందరూ బట్టే మీకు స్తోత్ర ఇదిగో ప్రభ ఈ వాక్య విన్నటువంటి ఈ బిడలను మీరు ఆశీర్వదించండి దీవించండి బిడల ప్రభా నీ కృపలో వర్ధల్లో చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి తండ్రి మీ నామానికి స్తోత్ర జలిస్తూ ఉంటున్నాను అదే రీతిగా ప్రభ ఇదిగో తండ్రి ఎన్ని పిల్లలను ప్రభా మీరు కనికరంతో దయతో మీరు దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధురా మీ నామానికి స్తోత్ర ఇదిగో ప్రభ ఈరోజు అయా బట్తిగా జరుపుకుంటున్న ఇక బిడలను మీరు దీవించండి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు ప్రభా ఈయన బిడలను మీరు దీవించండి ఈరోజున ప్రత్యేకమైన పనుల కొరకై వెళ్తున్న ఈ బిడలను ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా ఇదిగో ప్రభా ఇక ఇంటికి వీరికి ప్రభా కరోనా వైరస్ సోకకుండానట్టుగా బిడలకు ప్రభా నీవు కంచి వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నా ఆయా బిడ్డల యొక్క ఆర్థిక ఇబ్బందులను మీరు తీర్చి బిడ్డలకు మీరు సహాయించండి అప్పుల చేత ఉన్న బిడ్డల ప్రభావ కనికరించి అప్పులు తీరిపోవడానికి సహాయించండి చదువుకున్న బిడ్డలకు మీరు సహాయించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా మీరు కనికరించి సహాయం సహాయించండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా సంతానపు భాగ్యాన్ని మీరు దయచండి ఇదిగో ప్రభా నీ బిడలు ఏ విషయంలో అయితే ప్రభావ మరి బాధపడుతూ చింతిస్తూ దిగులు పడుతూ కన్నీరు కారుస్తున్నారో అయ్యా వారి యొక్క కన్నీలను మీరు తుడిచి ఆశీర్వదించమని ప్రభా నేను బ్రతిమలాడుతున్నాను చూపించండి మీరే ప్రభా నీ బిడలను దీవించమని ఆశీర్వదించమని అడుగుతూ బ్రతిమలాడుతూ విన్న వాక్యాన్ని నీరు కట్టి పలింపచేసి మహమ్మ పొందుకోమని అడుగుతూ ఏ సునాముల్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేస్సు క్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ 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 స్తో అందరికీ కూడా వందనాలమ్మ ఈ ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయదలిస్తే మరి నా నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ వన్ సిక్స్ త్రీ నైన్ నా నంబర్కి మీరు ఫోన్ చేసి తెలియచేయాలని మనం చేస్తున్నాం మీ ప్రార్థన అవసరంలో దయచేసి నాకు ఫోన్ చేసి తెలియజేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ వందనాలు